बोलो भारत माता की जय जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम మొన్న జరిగినటువంటి అర్ధరాత్రిలో రథం దగ్గరమైనటువంటి విషయాన్ని ఈ హిందువులందరూ కూడా దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇంకా అంతర్మీదే కాకుండా నెల్లూరులో మదనపల్లిలో అనేక చోట్ల కూడా ఇటువంటి హిందూ దేవాలయాల మీద దాడి అలాగే హిందూ రథాలని దగ్గం కావడం ఇలాంటివన్నీ దాని మీద జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చి నుంచి హిందూ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి హిందువుల మీద దాడి దేవాలయం మీద కాబట్టి దీన్ని హిందూ ప్రజానీకం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఇది మరి దీన్ని వెంటనే ఇటువంటిది ఆపకపోతే హిందూ సమాజం అంతా కూడా దీన్ని ముందుకు రాసి దానికి రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని దీనికి మీ రాష్ట్ర గవర్నర్కి మెమోరం ద్వారా పంపించి మా యొక్క విషయాన్ని కూడా తెలియజేయాలని థ్యాంక్ యూ హిందువులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు రక్షించాలి 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 జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జయ జయ మాతా భారత మాత జయ జయ మాతా భారత మాత బోలో భారత్ మాతా కీ జయ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ భారత మాతా కీ జయ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ భారత మాతా కీ జయ జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ హిందూ హిందూ దేవాలయంపై దాడులు నశించాలి నశించాలి హిందూ దేవాలయంపై దాడులు నశించాలి నశించాలి జై జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ బోలో భారత్ మాతా కీ జై నశించాలి రాజ్యాంగం నశించాలి అక్రమంగా భరించే కేసులపై వెంటనే వెయ్యాలి నాయకులపై
రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఖరి నశించాలి 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 యొక్క హిందూ దేవత బంధాలను వెంటనే నశించాలి నశించాలి హిందూలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఖరి నశించాలి నశించాలి అంతర్వేదన రథం తగలబడి దుండుగులు వెంటనే చేయాలి అరెస్ట్ చేయాలి అంతర్వేదన రథం తగలబడి దుండుగులు వెంటనే చేయాలి అరెస్ట్ చేయాలి భారత్ మాతాకి జై హిందూ నాగలపై అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి నాయకులపై అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి ఎత్తివేయాలి భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిన్న మా కార్యకర్తలు మా నాయకులు మా కార్యకర్తలు వెళ్ళినప్పుడు అక్రమ హాస్టల్ చేయడం వల్ల దాన్ని కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క హిందువుల వ్యతిరేక విధానాలు తీసుకోవడం మా యొక్క హిందూ ఆస్తులు అయితేనేమి హిందూ గుడుల ద్వారా సంపాదన వచ్చే సంపాదన కూడా వేరే మతస్థులకి ఈవెన్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్కి పెట్టుబెట్టడం దానికి వ్యతిరేకిస్తున్నాం. అదే కాకుండా ఈరోజు మరి ఒకే ప్రజా ఒకే చట్టం మీద అందరికీ ఒకటే న్యాయం ఉండాలనే ఆలోచనతో మరి ఈరోజు వాళ్ళకో విధానం మాకో విధానం వాళ్ళకో విధానం చేయడం వల్ల దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ ద్వారా అలాగే ఇస్మాయిల్ పరిషత్ దానికి అనుబంధ సంస్థలాగా ఇవాళ వ్యతిరేకంగా మీకు మా నిసర పత్రం ఇద్దామని మీ దగ్గర వచ్చాను. అలాగే తప్పని పరిస్థితిలో రోడ్డు మీద రావాల్సి వచ్చింది. మరి దీన్ని చులకన భావంతో ప్రభుత్వం పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా హిందువుల ఒక మనోభావాల్ని దెబ్బతింటే అగౌరవ పరిస్తే మరి చూసుకొని ఊరుకునేది లేదు. కాబట్టి ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇటు శ్రీశైలంలో కానీ తిరుపతిలో కానీ లేకపోతే ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో అదంతా కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వివక్షతకి గురి అవుతూ ఉన్నది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. మరి ఈ పరిస్థితిలో రానున్న కాలంలో ఇలాగే కొనసాగితే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది. మరి మాకు కూడా ధర్మాన్ని కాపాడాలి. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లౌకికవాదాన్ని అందరూ కూడా గౌరవించాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన నుండి ధర్మాన్ని కానీ న్యాయాన్ని కానీ లేకపోతే లౌకికవాదాన్ని కూడా అగౌరవపరుస్తూ ఆయన అడుగడుగున ఉన్నటువంటి హిందువుల ఒక హాస్టల్ని ఏ ఇండైరెక్ట్గా ధ్వంసం చేయడము హిందువులకు ఉన్నటువంటి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం అన్నది జరుగుతూ ఉన్నది. ఈ విషయాన్ని మీరు మరి ఒక తూర్పుగోదావరి జిల్లాలో లేకపోతే తిరుపతిలో జరిగినటువంటి సంఘటన కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హిందువులకు జరిగేటటువంటి వివక్షతని హిందూ దేవాలయాలపై జరిగేటటువంటి వివక్షతని అలాగే ఇంటర్నల్గా వాళ్ళు ఈ యొక్క హిందువుల ఒక మనోభావాల్ని దెబ్బతీసేటటువంటి ఆలోచన విధానాన్ని తక్షణమే విరమించుకొని అందరికీ సమాన దృక్పథంతో అందరికీ మరి లౌకికవాదంతో చేస్తే రానున్న కాలంలో మరి మంచిగా ఉంటుంది. లేదంటే జరిగేటటువంటి పరిణామానికి మరి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి హిందూ పరిరక్షణ సమితి తరఫున అలాగే యావన మంది మరి హిందువులు తరఫున లౌకికవాదుల తరఫున ప్రజల తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా మరి వినవించాలని భవిష్యత్తులో ఎక్కడ కూడా చిన్న సంఘటన కూడా ఇటువంటిది పునరావృతం కాకుండా ప్రభుత్వము రక్షించవలసినటువంటి బాధ్యత ఉన్నదని చెప్పేసి మేము హిందూ పరిరక్షణ సమితి తరఫున మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అలాగే అంతర్వేదిలో ఎవరైతే మరి దగ్ధం చేశారో వారందరినీ కూడా తక్షణమే ప్రభుత్వము గుర్తించి వాళ్ళ మీద మరి దేశద్రోహం నేరం కింద వాళ్ళకి శిక్షించి మరి భవిష్యత్తులో అటువంటిది జరగకుండా అన్ని పుణ్యక్షేత్రాలకు కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి హిందువులకి జరిగేటటువంటి దాడుల్ని తక్షణమే ఆపాలని అటువంటి సంఘటనకు పాల్పడినటువంటి వారికి మరి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేమందరూ కూడా ఈరోజు మరి మహిళలు మరి హిందూ ధర్మకర్త మండలి సభ్యులు అభిమానులు
అందరు అన్ని ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు మరి దానికి అనుబంధ సంఘాలందరూ కూడా అనువాసి కళ్యాణ ఆశ్రమం ఏబీపీ అందరూ కూడా మేము మరి మేము చిన్న మా ఒక నిరసన మాత్రమే తెలియజేస్తున్నాం. రానున్న కాలంలో మరి ప్రభుత్వం ఆ విషయంలో పునరాలోచన చేసి పునరుత్తమ అవుతే మరి జరిగే పరిణామాలు ఎలాగుంటుందో ప్రభుత్వమే ప్రత్యక్షంగా చూస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి వినవిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిస్తున్నాం కూడా. కాబట్టి ఇది మీరు గట్టిగా మా అభిప్రాయాన్ని మనోభావాల్ని మీరు సీరియస్గా తీసుకెళ్ళమని చెప్పి కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.